ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్. నేను బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే మీకు బేగం బజార్లో నుంచి తీసుకున్న కొన్ని ర్యాండమ్ థింగ్స్, ఇక్కడ మాక్సిమం హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, అవి కాక కొన్ని థింగ్స్ అయితే చూపిస్తాను అక్కడ నేను ఏమేమి షాప్ చేశానని. ఫస్ట్ అయితే ఈ లెటర్ అండి. ఇవి లెటర్స్ ఇప్పుడైతే చాలా ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఇలా సెల్ బ్యాటరీ సైజ్ వేసుకుంటే వీళ్ళ లైట్ ఇందులో నుంచి మనకి లైట్ వస్తుంది. సో అలా అని చెప్పి అయితే నేను ఈ లెటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట లెటర్స్. ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, అండ్ ఇంకోటి చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ స్మాల్ పౌచ్, అంటే కాయిన్ ఏమైనా వేసుకోవచ్చు, కాయిన్స్ లేకపోతే క్యాష్ అలా క్యారీ చేయొచ్చు. దిట్స్ అంటే ట్రాన్స్పరెంట్ అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి 150 రూపీస్ అనమాట పౌచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మిర్రర్. ఇది భలే క్యూట్గా అనిపించిందండి మిర్రర్ నాకు, అంటే గోల్డెన్, అస్సలు వెయిట్ లేదు. మనం ఏమన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇది క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. సో అలా అని చెప్పి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 70 or 80 రూపీస్ అండి, కొంచెం బాగుంది అలా అని చెప్పి తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెయిర్ యాక్సెసరీస్, అంటే నేను యాక్చువల్గా అయితే దసరాకి నవరాత్రులకి వీడియో అయితే ప్లాన్ చేశాను, బట్ కొన్ని టైం కన్స్ట్రెయిన్స్ వల్ల నాకు అస్సలు కుదరట్లేదండి వీడియో. ఇంకెప్పుడు చేస్తానో నాకు తెలీదు. కాకపోతే వాటి కోసం అయితే, అంటే ఇవి ఎప్పటికైనా ఉంటే బెటర్ కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో ఇవి ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్. ఇలా కొప్పుకి ఇలా పెట్టేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, అంటే మన రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మనకి రియల్ ఫ్లవర్స్ అయితే ఉండవు కదండి, సో అలా అని చెప్పి అయితే ఇవి తీసుకున్నాను. సో మనం ఇవి కొప్పు కానీ ఇంకా వేరే జడేమన్నా వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇది ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 60 or 70 రూపీస్ అండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ కనకమ్మ కలర్ ఉంటుంది అలా. ఇది తీసుకున్నాక నాకు ఈ మొగ్గలు కనిపించాయి, అంటే ఇదివరకు మొగ్గలు ఒకటి తీసుకున్నాను బట్ అవి ఎంతో నాకు అంత బాగా అనిపించింది. ఇవేంటంటే రియల్ ఇలా మొగ్గలు ఉన్నట్టుగానే ఉన్నాయి. సో చూస్తున్నారు ఇలా పెట్టినా కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి మొగ్గలు. ఇవైతే తీసుకున్నాను. ఇవి కూడా అంటే ప్లాస్టిక్ వల్ల ఇవి ఇలా పెట్టేసి మనకి ఇలా యూపిన్స్ ఉంటాయి కదా, సో యూపిన్స్ తోటి అలా మనం కొప్పు కానీ జడ కానీ వేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 100 రూపీస్ ఎంతో అనుకుంటాను. ఇది ఇవి రెండు అయితే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకో క్లిప్ భలే ఉంది, నాకు బాగా నచ్చింది. ఇదేంటంటే మనకి టిక్ టాక్ క్లిప్ ఉంటుంది, దానికే ఇలా ఫ్లవర్ లాగా వచ్చింది. సో ఇన్ఫాక్ట్ కావాలంటే ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మిడిల్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. అంటే జడ వేసుకొని మిడిల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 60 రూపీస్ అనమాట. ఇంకా దీంట్లో యెల్లో కలర్ ఒకటి ఉండే, ఇంకా నాకు పింక్ బాగా నచ్చింది అలా అని చెప్పి తీసుకున్నాను. సో అది. అండ్ ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కొన్ని నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఇలా బన్ ఉంటుంది కదండి, ఇలా ఏంటంటే మనం ఇలా హెయిర్ మొత్తం పెట్టుకొని ఇది వేసేసి ఇంకా హెయిర్ దీనిపైనుంచి కప్పేస్తే ఒక కుప్పులాగా ఫామ్ అవుతుంది, దానికి ఇవి పెట్టుకోవచ్చు. హెయిర్ స్టైల్ నేనైతే ట్రై చేస్తాను, అంటే మనకి హెయిర్ స్టైల్స్ ఎక్కువ రా అండి నాకు, ఓన్లీ ఒక ఫ్రెంచ్ ప్లాట్ ఒకటి, సైడ్ జుట్టు ఒకటి ఇలా వదిలేసుకోవడం తప్ప ఇంకా హెయిర్ స్టైల్స్ ఎక్కువ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఒకటైతే తీసుకున్నాను ఇలా కొప్పులాగా ట్రై చేయాలి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి సమ్ 60-70 రూపీస్ అండి. అండ్ ఆ తర్వాత ఇంక ఇలా పఫ్స్ ఉంటాయి కదా, ఇలా ముందుకు పెట్టుకున్నాయి, ఇలా ఒకటి పెద్దది ఒకటి చిన్నది, 2 ప్యాక్. అండ్ ఇవన్నీ ఏంటి అంటే నేను ఒక హోల్సేల్ షాప్లో తీసుకున్నాను, సో అన్ని MRPల పైన డిస్కౌంట్ అయితే ఉంది అనమాట. అండ్ దీని ప్రైస్ కూడా సమ్ 80-90 రూపీస్ అనమాట. ఇవి 2 వస్తాయి, ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు. సో ఇక్కడ పెట్టేసుకొని ఇలా హెయిర్ ఉంటాయి కదా, ఏవో హెయిర్ స్టైల్స్ ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఎంతవరకు చేస్తానో నాకు తెలియదు, బట్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ ఇదేంటంటే బాక్స్ ఫుల్ ఆఫ్ ఈ ఫ్లవర్స్, చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. అంటే ఇప్పుడు ఇట్లా 4 పాయల జడ వేస్తున్నారు కదా, సో వాటికి అలా జడ వేసినప్పుడు వీటితో స్టైల్ చేయొద్దు, చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇలా గోల్డ్ తీసుకున్నాను, అంటే దీంట్లో పింక్లో ఉండే, యెల్లోలో ఉండే, రెడ్లో ఉండే, బట్ గోల్డ్ అయితే అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతాయి కదా ఇప్పుడు, లేకపోతే పింక్ అంటే పింక్ చీరనే కట్టుకోవాలి అలా అని చెప్పి నేను ఇలా గోల్డ్ అయితే తీసుకున్నాను. ఇవి పీసెస్ అన్ని ఒక 20 or 25 పీసెస్ అలా వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇలా వస్తాయి. సో ఇలా మనం సైడ్కి కూడా పెట్టుకోవచ్చేమో, బాగుంటుందేమో ట్రై చేయాలి సైడ్కి కూడా. సో ఇవైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 or 120 బాక్స్, ఇలా అయితే చాలా పీసెస్ ఉన్నాయన్నమాట, ఇలా వచ్చింది మనకి బాక్స్.
ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ సారీ మ్యాచింగ్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. నేను ఏంటంటే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే గోల్డ్ తీసుకున్నాను. ఎయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఒకటి తీసుకున్నాను. అంటే జస్ట్ ఇలా క్లిప్ లా ఉంటుంది, మనం ఇక్కడ హాఫ్ పార్టీషన్ తీసి పెట్టుకోవాలి. ఈ మధ్య బాగా యూట్యూబ్ లో షార్ట్స్ లలో చూసాను. సో నా హెయిర్ అయితే చిన్నగా ఉంటదండి, ఇంతే ఉంటుంది హెయిర్. కర్లీ హెయిర్ అవ్వడం వల్లనో సంథింగ్, బట్ ఎక్కువ గ్రోత్ అయితే ఉండదు అన్నమాట. సో అలా కొంచెం ఎక్కువ హెయిర్ ఉండడం నాకు అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. సో ఇలా అయితే మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి వస్తాయి. కలర్ బాగుంది, ఈ కలర్ లో ఉంది. ఇదేంటంటే ఫుల్ ఇలా ప్యాక్ చేసిందండి, తీసా మళ్ళీ నేను ఎలా పెట్టగలనో లేదో తీయట్లేదు మొత్తం, బట్ ఇలా అయితే వచ్చింది. కర్ల్స్ వస్తాయి కింద, బేసికల్లీ చూస్తున్నారు కదా ఫోటో, సేమ్ ఇట్లానే వస్తాయి అన్నమాట కర్ల్స్. ఇక బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. దీంట్లో టూ ఆప్షన్స్, బ్లాక్ ఒకటి బ్రౌన్ ఒకటి ఉండే, కాకపోతే ఇంకా బ్లాక్ లో నేను తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసప్పటికి సమ్ 350 అలా ఉండే, 440 అండి. కాకపోతే మనకి డిస్కౌంట్ పోగా సమ్ 380-390 అయితే వచ్చింది. సో అక్కడైతే హోల్సేల్ కదా, సో అలా ప్రైజెస్ అయితే తక్కువ చేసేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంకా ఆ పర్టికులర్ షాప్ లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి కాకుండా ఇంకా కొన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను. కొన్ని లిప్స్టిక్ తీసుకున్నాను స్విస్ బ్యూటీలో, కలర్ షేడ్స్ చాలా బాగున్నాయి. ఒకటి న్యూడ్, ఒకటి కొంచెం పింకిష్ షేడ్, ఒకటేమో బ్రౌన్ షేడ్. అంటే నేను జనరల్ గా యూజ్ చేసేది ఒక షేడ్, ఇంకా ఒకటైతే ఇదైతే న్యూడ్ అయితే ట్రై చేశాను, బాగానే ఉన్నాయన్నమాట. అండ్ కన్సీలర్ కూడా తీసుకున్నాను. అంటే మేకప్ ఏమన్నా ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను. జనరల్గా మేకప్ అంత చేయను, బట్ ఏదో ఎప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటది కదా అన్నట్టుగా. అండ్ ఇది భలే ఉందండి, ఇది న్యూడ్ లిప్స్టిక్ చాలా బాగా వచ్చింది. అంటే పెట్టుకుంటే ఏముండదు కానీ కలర్ మాత్రం మంచి షైనింగ్ వస్తుంది, చాలా బాగుంది ఇది లిప్స్టిక్, న్యూడ్ లిప్స్టిక్. అండ్ ఇది కూడా స్విస్ బ్యూటీలోనే తీసుకున్నాను అనమాట. ఇది కూడా అక్కడ ఒక షాప్ ఉంది, ఇంకా అక్కడ తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది మేకప్ కి యూజ్ చేసే పఫ్ ఉంటుంది కదా, సో అదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇలా గులాబ్ జెల్, అంటే రోజ్ వాటర్ ఉంటాయి కదా ఎప్పుడైనా ఫేస్ అలా క్లీన్ చేసుకోవడానికి, వాటికి యూజ్ వస్తుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇవి కొన్ని యాక్సెసరీస్ అనమాట, అక్కడ చాలా బాగున్నాయి. అంటే కొంచెం హోల్సేల్ ప్రైస్ లో రేంజ్ లో వస్తున్నాయి కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో ఇవి అనమాట కొంచెం బేగం బజార్ లో షాప్ చేసినవి. అంటే మీకు షాప్ అయితే నేను పెడతాను, చిన్న క్లిప్స్ లాగా తీసినట్టున్నాను, పెడతాను. ఆ షాప్ లోపలికి ఉంటుంది కొంచెం, నగరీ మార్కెట్ ఉంటుంది కదండి, సో నగరీ మార్కెట్ లోపలికి అయితే ఉంటుంది. అండ్ మేము అక్కడికి వెళ్ళాము, ఇంకా నేను కొంచెం షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఆ రోజు ఫుల్ గా వాన పడింది. అండ్ వానలో మేము ఇంకా షాప్ లో ఆగిపోయాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడింది వాన. 1 అవర్ తర్వాత ఇంక అప్పుడు బయటకు వచ్చాము. సో ఇంకా నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇవి అయితే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అక్కడ హోల్సేల్ ప్రైస్ రేంజ్ లో. సో అది అనమాట నేను బేగం బజార్ లో షాప్ చేసిన కొన్ని మాక్సిమం హెయిర్ యాక్సెసరీసే కదా. సో అవి ఇది వచ్చేసి అనమాట బేగం బజార్, నేను శృంగార్ నుంచి వచ్చాను కదా. సో శృంగార్ నుంచి కొంచెం ముందు లెఫ్ట్ వెళ్ళడంతో నగరీ మార్కెట్ అని ఉంటుంది. దీంట్లో మనకి ఆల్ థింగ్స్ ఉంటాయండి, లైక్ బ్యాంగిల్స్, బిందీస్, నెయిల్ పాలిషెస్, క్లిప్స్, అండ్ అలాగే హారాలు కూడా ఉంటాయి. బిందీస్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. అండ్ శారీ పిన్స్ కూడా ఉంటాయి, నేను ఎక్కువ యూజ్ చేయను కానీ యూజ్ చేసే వాళ్ళకైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ ఇలా సెట్స్ అయితే ఉన్నాయండి 1 గ్రామ్ గోల్డ్లో. అండ్ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అండ్ ఇంకెంతో కొంత మనం బార్గెన్ చేసి అయితే కొనుక్కుంటే బెటరు. అండ్ ఈ లేన్ ఏంటంటే మొత్తం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవే ఉన్నాయి. అండ్ హిప్ బెల్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉన్నాయి కదండి, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇలా క్లిప్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ చూపించాను కదా మీకు ఈ వీడియోలో, సో అవన్నీ నేను ఇక్కడే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇవి ఫ్లవర్స్లో ఫుల్ కలెక్షన్ అనమాట, అంటే గ్రీన్, వైట్, ఎల్లో, బ్లూ, గోల్డ్, ఇంకా ఇవన్నిట్లలోకి నాకు రెడ్ తీసుకున్నాను. అండ్ పింక్ ఫ్లవర్స్ చెప్పాను కదా, పింక్ అండ్ ఎల్లో అవి 2 ఉన్నాయి. నేను ఇంకా రెడ్ కూడా ఉంటే తీసుకుందాం అనుకున్నాను. ఇవి చూసారా మొగ్గలు, అవి చిన్న చిన్న మొగ్గల్లాంటివి ఉన్నాయి కదా మనకి మల్లెపూల మొగ్గల్లాగా, అవి అంటే చాలా కలెక్షన్ ఉందండి. అండ్ ఇక్కడ హోల్సేల్ ఏం కాదు, మనకి రీటైల్లో కూడా ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి నేను అంటే కాస్మెటిక్స్ అవి తీసుకున్నాను కదా అక్కడ షాప్ అనమాట, చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, బై బై.